ప్రతి బంధం విలువైనదే. ఎవరి స్థాయి వారిదే. ఏ బంధాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. శరీరంలో అన్ని భాగాలు ఎంత ముఖ్యమో అన్ని బంధాలు మనకు అంతే ముఖ్యం. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. చెడ్డవారితో స్నేహం నీ స్థాయిని దిగజార్స్తుంది. దుష్టబుద్ధులతో స్నేహం నిన్ను పతనం వైపు నడిపిస్తుంది. నిన్ను కాదని వెళ్ళిన బంధాన్ని, స్నేహాన్ని నువ్వు కలిపే ప్రయత్నం ఏమాత్రము చెయ్యకు. ఎందుకంటే వాడిపోయి రాలిపోయిన పువ్వుకి ఎన్ని నీళ్లు పోసినా తిరిగి మరలా చిగురించదు. దురదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించే వ్యక్తికి మన ప్రేమ అర్థం కాకపోవడం. కూరల్లో మజ్జిగల్లో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరి వాటి రుచిని పోగొడుతుంది. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే మంచిది. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. నాకు విలువ ఇవ్వని చోట నా నీడను కూడా పడనివ్వను. ప్రయత్నాలను, పోరాటాలను పిరికి వాళ్ళు మొదలు పెడతారు. బలహీనులు పూర్తి చెయ్యరు, బలవంతులు విడిచిపెట్టరు. ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఇంటికి దూరంగా వెళితే నాన్నతోడు విలువ తెలుస్తుంది. అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది. ఏదేమైనా మన కోసం నిలబడే మనిషొకరు లేని బ్రతికే నరకం. పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. జీవితం ఎన్నో నేర్పిస్తుంది. నాకు నేర్పించింది ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదని. ఈ లోకములో బంధము కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నా టైం బాగలేదని ఎప్పుడు బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ఎక్కువ ప్రశ్నించకు, శత్రువు అవుతావు. జీవితం అంటే గుండె రాయి నీ చేసుకుని బ్రతకాలి. అప్పుడే ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా జీవితాన్ని సునాయసంగా ఎదుర్కోగలము. ఒక్క క్షణం అధైర్యపడితే చనిపోతాం. అదే క్షణ క్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం. ఇదే జీవితం అంటే. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. నేను ఎన్నిసార్లు మోసపోయినా నాకు అవమానంగా లేదు. ఎందుకంటే నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేసింది లేదని గర్వపడుతున్నాను. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మాటలకు చేతలకు తేడా ఉన్నదంటే మనసులో ఏదో స్వార్థం ఉన్నట్లే. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఎప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడోకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టాలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం మనం బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. రహస్యాన్ని మగవాళ్ళు ఒక చెవితో విని రెండవ చెవితో వదిలేస్తారు. ఆడవాళ్ళు మాత్రం రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. చాలామంది అడుగుతారు కదా, డబ్బుంటేనే అన్ని ఉన్నట్లు అని. ప్రస్తుత ఈ కాలములో అయితే అదే నిజం. డబ్బుంటేనే ప్రేమ, ఆప్యాయతలు, డబ్బుంటేనే గౌరవం, మర్యాదలు, డబ్బుంటేనే హోదా, పలుకుబడి,
చివరకు మనం చచ్చాక కూడా డబ్బుంటేనే చివరి కార్యక్రమాలు సరిగా జరుగుతాయి, లేదంటే అది ఒక అనాథ శవమే. మనం అంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకి మాత్రమే ఉంది మిత్రమా. చేత కాని మొగాడు శాస్త్రాలు చెబుతుంటే చెవిటి పెండ్లాం విని శభాష్ అందంట. తగ్గి బ్రతకటానికి తలదించుకుని బ్రతకటానికి చాలా తేడా ఉంది. అబ్బాయికి ఆవేశమ కంటే ఓపిక ఎక్కువ ఉండాలి, అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకుని మనసు ఉండాలి. జీవితం నాకు ఒక సవాల్ విసిరింది, నిన్ను రోజు ఏడిపిస్తాను అని. నేను కూడా దానికి ఛాలెంజ్ చేస్తున్నా, జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదురిస్తా అని. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం మిత్రమా. మోసం మంచితనముతోనే మొదలవుతుంది, అది అర్థం అయ్యేలోపే జీవితాలు నాశనమవుతాయి. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యం అయినా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి. అస్తమించే సూర్యుడిలా నీ ఆలోచన ఉంటే ఉదయించే సూర్యుడిలా నీ సంకల్పం ఉండాలి. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. కర్మ కౌగలించుకుంటే ఊపిరికి కూడా వణుకు వస్తుంది. ఒక బాధ బలంగా తాకినప్పుడే తెలుస్తుంది జీవితంలో ఇంకెంత బలంగా ఉండాలో అని. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే, ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే, ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఎగిరే పక్షి కనపడుతుంది కానీ వీచే ఎదురుగాలి ఎవరికి కనపడదు. అలాగే కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడు కానీ అతని కళ్ళల్లో బాధ ఎవరికి కనిపించదు. చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి, అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి. నిజం వెనుక ఎంత దూరం వెళ్ళినా ధైర్యంగా ఉంటావు, అబద్ధం వెనుక కొంత దూరం వెళ్ళిన వెంటనే ధైర్యాన్ని కోల్పోతావు. ఎవరైనా ప్రతిరోజు నీకు శుభోదయం చెప్తున్నారంటే మిమ్మల్ని విసగించడానికి కాదు, లేవగానే మీ అమూల్యమైన స్నేహం గుర్తు చేసుకున్నారని అర్థం. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషాలు రాకమానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కల్పిత పాత్రల కోసం కన్నీరు కారిస్తే రేపు నిజమైన దుఃఖంలో అవి నీ ఉనికిని ప్రశ్నిస్తాయి. మోయలేనంత డబ్బులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, చివరికి మనల్ని మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. కోట్ల నక్షత్రాల మధ్య చంద్రుడు ఒంటరి అయితే చెప్పలేని జ్ఞాపకాల మధ్య నేను ఒంటరిని. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. మనకు ఆపద వచ్చినప్పుడు తోడు ఉండే ప్రతి ఒక్కరు మన ఆత్మీయులే. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే, సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. అధర్వం గెలిచింది అంటే దాన్ని నాశనం చేసే ఒక నిజం ఎక్కడో ఊపిరి పోసుకుంది అని అర్థం. గొడవలేని ఇల్లు, విత్తనములేని పండ్లు ఉండవు. గొడవ భార్యభర్తల మధ్య ఉంటే అల్లరిలా ఉంటుంది, ప్రపంచానికి తెలిస్తే అల్లరిపాలు అవుతుంది. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు ఉన్నారు మిత్రమా. నీ జీవితంలో కొన్ని రోజులు మాత్రమే విలువైనవని అనుకోకు, నువ్వు వినియోగించుకోగలిగితే ప్రతిరోజు విలువైనది. ఎదుటివారితో పోటీ తత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు, ఎందుకంటే అది ఎదుటివారికి కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు బంధుత్వాలు. మనసు విరిగి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవ్వరో.
సమయం మరియు స్నేహం ఇవి రెండూ మనకి ఉచితంగానే లభిస్తాయి, కానీ వాటి అసలు విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి దెబ్బలు తప్పవు, అలాగే ఎంత గొప్ప వాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఆరోగ్యం, మాట, డబ్బు ఈ మూడు లేకపోతే బంధుమిత్రులు కూడా గౌరవం ఇవ్వరు.